బాన్స్వాడా పట్టణంలోని వీక్లీ మార్కెట్లో నూతనంగా నిర్మించిన 6x2 పడకల గదుల ఇళ్లను రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి శాస్త్రోక్తంగా కొబ్బరికాయను కొట్టి ప్రారంభించారు. అనంతరం ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో 275,000 ఇళ్లను నిర్మిస్తున్నామన్నారు. బాన్స్వాడ నియోజక పరిధిలో 3,000 ఇళ్లను నిర్మిస్తున్నామని వివరించారు. దుర్భర పరిస్థితిలో ఉన్న నిరుపేదలకు 2 పడకల గదులు ఇళ్లను నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడ లేదన్నారు. బాన్స్వాడ నియోజక పరిధిలోని ఇల్లు లేని నిరుపేదలకు స్వంత ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి ముఖంలో ఆనందం కనబడ్డప్పుడే ప్రభుత్వానికి ఆనందం. ఇది దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రం కూడా నిర్మిస్తలేదు. రాష్ట్రంలో హైదరాబాద్ కలుపుకొని మిగతా అన్ని కాన్స్టెన్స్ కలుపుకొని 119 నియోజకవర్గాలలో ఇప్పుడు 270,000 ఇళ్ళు మంజూరైనాయి. అందులో నుంచి మన పాంటి వరకు 3,000 ఇళ్ళు మంజూరైనాయి. 3,000 ఇళ్ళు చాలా గ్రామాలలో 70-75 గ్రామాలలో ఇళ్ళ నిర్మాణం కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని ప్రారంభించుకున్నాం. రేకులు కప్పుకొని కాగితాలు కప్పుకొని నివసిస్తున్నటువంటి స్థలాన్నే ఆ స్థలంలోనే ఈరోజు వారు 12 కుటుంబాలు అంత అన్నదమ్ములు వారి అంత భాగస్వాములు. ఈ 12 కుటుంబాలకు G+2 ఒక బ్లాక్లో 6, G+2 మరొక బ్లాక్లో 6 చొప్పున 12 ఇళ్ళు